తెలంగాణ సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సచివాలయ తరహాలోనే తెలంగాణ పల్లెలు వెలుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన బాటలోనే ముందుకు సాగుతున్నామని ప్రకటించారు. గాంధీ మార్గంలోనే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంపై కొందరు అవాకులు చవాకులు పేలారని, తెలంగాణ మొత్తం కోలగొట్టి కడతారా అని హేళన చేశారని, విమర్శలు పట్టించుకోకుండా కృషి చేయడమే తమ విధానమని కేసీఆర్ స్పష్టం చేశారు. నూతనంగా అతి అద్భుతంగా రూపుదిద్దుకొని తెలంగాణ పరిపాలనకు గుండెకాయగా, పరిపాలన కేంద్రంగా అత్యంత శోభాయమానంగా నిర్మించబడి ఈరోజు సచివాలయ భవనం నా చేతుల మీద ప్రారంభం కావడం నాకు జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద పోరాటం తర్వాత, పెద్ద స్ట్రగుల్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం, అది మనందరి సాక్షిగా జరిగిన విషయం. సమైక్య పాలనలో తెలంగాణలో చాలా విధ్వంసం జరిగింది, చాలా బాధలకు ఇక్కడ ప్రజలు గురి అయినారు. కానే కావు, గౌరవ ప్రజాప్రతినిధులకి, నాతో పాటు 9 సంవత్సరాల కాలంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి ఉద్యోగికి చేతులెత్తి నేను నమస్కరిస్తూ ఉన్నాను హృదయపూర్వకంగా. ఈరోజు తెలంగాణ సాధించిన ప్రగతి, శిఖరాయమానంగా శోభాయమానంగా నిలబడి ఉన్నటువంటి మన పరిపాలనా భవనం, మన సచివాలయం, ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ సెక్రటరియట్ ఎంత సమున్నతంగా ఉందో తెలంగాణ పల్లెలు కూడా అంతే అద్భుతంగా అలరారుతూ ఉన్నాయి. దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్న పల్లెలు లేవు, అందులో అనుమానం కూడా లేదు. అనేక విభాగాలు, ఒకటి రెండు కాదు, చాలా చాలా అద్భుతాలు తెలంగాణ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకొని కృషి చేసి ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని సెక్రటరియట్ తెలంగాణ అవతరించిన కొత్తలు, తెలంగాణ అవతరణకు ముందు చాలా వాద వివాదాలు, వాదోపవాదాలు, అనేక చర్చలు మనం చూశాం. తెలంగాణ అవతరించిన తర్వాత కూడా పునర్నిర్మాణం కోసం మనం అంకితభావంతో అడిగేసే సందర్భంలో కొందరు అర్భకులు తెలంగాణ యొక్క భావాన్ని, అర్థాన్ని, పునర్నిర్మాణ కాంక్షను జీర్ణించుకోవాలనేటువంటి పిచ్చి వాళ్ళు కొంతమంది కొన్ని కారుకూతలు కూడా కూశారు, కొన్ని పిచ్చి వాంతులు కూడా చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణ పునర్నిర్మాణం అంటే ఏంది, ఉన్నయాన్ని కూలగొట్టి మల్లగడతారా, మొత్తం తెలంగాణనే కూలగొట్టి మల్లగడతారా అని విపరీతమైనటువంటి దుర్మార్గమైనటువంటి పురుష వ్యక్తులు, మరుగుజ్జులు అటువంటి చిల్లర వ్యాఖ్యలు చేశారు. వాటిని వేటిని కూడా మనం పట్టించుకోకుండా ఈరోజు ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయింది నా తెలంగాణ రాష్ట్రమని నేను గర్వకారణంగా మనవి చేస్తూ ఉన్నాను. దేశంలోనే ఆల్ టైం రికార్డుగా హరిత శోభను వెదజల్లుతూ పునర్జీవనం అవుతున్నాయో, అది తెలంగాణ పునర్నిర్మాణం అంటే, కోల్పోయిన అడవులను తిరిగి తెచ్చుకోవడం అంటే ఇది పునర్నిర్మాణం అని ఆ అర్భకులకు, ఆ మరుగుద్దులకు నేను తెలియజేస్తూ ఉన్నాను. వలసపోయిన పాలమూరు కూలీలు ఒక్కరు కూడా వలసలో లేకుండా మొత్తం మంది తిరిగి వచ్చి వాళ్ళ సొంత పొలాల గట్ల మీద వాళ్ళు కూర్చుంటే ఇతర రాష్ట్రాల కూలీలు మా తెలంగాణ పొలాలలో పనిచేస్తున్న దృశ్యాలే తెలంగాణ పునర్నిర్మాణమని నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకనాడు దాంతో అల్లాడి క్లోరైడ్తో నడుము వంగి లక్షలాది మంది బిడ్డల జీవితాలు కోల్పోయిన, కుమిలిపోయిన తెలంగాణలో మిషన్ భగీరథ స్వయంగా భగీరథుడే దిగివచ్చి ప్రతి ఇంటిలో హైదరాబాద్ బంజారాహిల్స్లో ఏ నల్లా నీళ్లుంటాయో, ఆదిలాబాద్ గోండు గూడెంలో కూడా అదే నీళ్ళు అందిస్తున్న మిషన్ భగీరథ తెలంగాణ పునర్నిర్మాణం.